నమస్తే, నేను చందన. వెల్కమ్ టు భవాని హెచ్డీ మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పరిశోధన మరియు శిక్షణ నిపుణులు నానజయ పట్నాయక్ గారు. నమస్తే గురుగారు. నమస్తే గురుజీ. మనము కొన్ని నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈరోజు ఆరుద్ర నక్షత్రంకి సంబంధించి మాట్లాడదాం. అంటే ఆరుద్ర నక్షత్రం వారితో ఎవరైనా, అంటే మిగతా నక్షత్రాల వారు ఎవరైనా వివాహం చేసుకున్నా లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్ జాయిన్ అయినా లేదంటే ఫ్రెండ్షిప్ అయినా కూడా ఎలా ఉండబోతుందనే తెలుసుకుందాం. మరి ముందుగా అశ్విని వారితో ఎలా ఉంటుందో చెప్తారా? అలాగే ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. ఈ 27 నక్షత్రాల వాళ్ళు అశ్విని నక్షత్రం అంటే ఆరుద్ర నక్షత్రంతో వివాహం కానీ పార్ట్నర్షిప్ కానీ లేనట్లయితే ఫ్రెండ్షిప్ కానీ ఎలా ఉంటుంది అని చెప్పి చూసినట్లయితే, అసలు ఆరుద్ర నక్షత్రం కొన్నటువంటి లక్షణం సహజంగానే కొంత ఊహాజనితమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రానికి ఇమాజినేటివ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఉదాహరణకి అశ్విని నక్షత్రం వారు వివాహం చేసుకున్నారు ఆరుద్ర నక్షత్రం వారితో. ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి వీళ్ళ కృత జన్మల్లో ఎక్కడో యోగం ఉన్నందుకు వీళ్ళకి అయింది వివాహం. బట్ వీళ్ళిద్దరు తత్వాలు వేరుగా ఉంటాయి, పూర్తిగా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ యావరేజ్గా మ్యాచ్ అవుతుంది. యావరేజ్ కంటే కూడా ఇంకా తక్కువే చెప్పాలంటే ఈ మ్యాచింగ్ అనేటువంటిది, ఇది మ్యారేజ్ సంబంధించిన కంపాటిబిలిటీలు. అలాగే వీళ్ళు ఫ్రెండ్షిప్ కానీ లేనట్లయితే బిజినెస్ పార్ట్నర్షిప్స్ కానీ వీళ్ళు చేస్తారండి, వీళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు లైఫ్లో. విచిత్రం ఏంటంటే వీళ్ళే కనెక్ట్ అవుతారు కానీ వీళ్ళ తత్వాలు వేరుగా ఉంటూ కనెక్ట్ అవుతారు. చూడండి, వాళ్ళిద్దరు తత్వం వేరు, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, కానీ వాళ్ళిద్దరు తత్వం వేరు అంటూ ఉంటాం. అవి క్వైట్ డిఫరెంట్ ఉంటూ కనెక్ట్ అయినటువంటి నక్షత్రాలు ఇవి పర్టికులర్గా. బట్ మ్యారేజ్ విషయంలో చూసుకుంటే 40-50% మ్యాచ్ అవుతుంది ఇది. ఓకే, మరి భరణి నక్షత్రం వారితో ఎలా ఉంటుంది? భరణి నక్షత్రం వారితో చాలా బాగుంటుందండి కంపాటిబిలిటీ. ఎలా అంటే ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ ఒకరి విషయం ఒకరు వెంటనే అర్థమవుతుంది. అంటే ఒకరు ఏదైనా చెప్పంగానే చెప్పకముందే ఆ యొక్క హావభావాలతో అర్థం చేసుకుంటారు ఒకరి విషయాల్లో ఒకరు, భరణి అండ్ ఆరుద్ర నక్షత్రం. అలాగే ఫ్రెండ్స్ విషయంలో కూడా అంటే చాలా ప్రాణంగా ఉండడం, ఒకరికి హెల్ప్ కావాలని ఒకరు వెంటనే అసలు వాళ్ళ విషయాన్ని తెలుసుకో, ఇవాళ రేపు సొసైటీ ఎలా ఉంది, ఫ్రెండ్స్ కూడా వాడికి ఏదైనా ప్రాబ్లం వస్తే దూరం అయిపోతున్నారు. కానీ అలా కాదు, వాడికి ప్రాబ్లం రాకుండా చేయడము, అదేవిధంగా వాడు ప్రాబ్లం ఉన్నాడని తెలియని వెంటనే వాడికి చెప్పకుండానే హెల్ప్ చేయడం, ఇట్లా ఉంటుంది. అండ్ పార్ట్నర్షిప్స్లో కూడా వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఫైనాన్షియల్గా బాగా గ్రో అవుతారు ఒకరికొకరు, భరణి అండ్ ఆరుద్ర అనేటువంటిది. ఇది మనం మ్యారేజ్ మ్యాచింగ్ పరంగా తీసుకుంటే 70-80% మ్యాచ్ అవుతుందని తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ భరణి అండ్ రాహు నక్షత్రాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా శుక్రుడు తొందరగా కేతువుతో స్పాయిల్ అవుతాడు. ఎవరైతే భరణి నక్షత్రం అయిందో వాళ్ళ శుక్రుడు ఏమైనా కేతుతో స్పాయిల్ అయ్యాడేమో చూడాలి, లేనట్లయితే ఏమవుతుందంటే సర్వసాధారణంగా వాళ్ళ చార్ట్లో కొంతవరకు ఈ అంటే పర్సనల్ చార్ట్లో మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉంది, అక్కడ అది మనం చూసుకొని చేయాలి. ఓకే, మరి కృత్తికా నక్షత్రంతో ఆరుద్ర వారు ఎలా ఉంటారు? కృత్తికా నక్షత్రంతో ఆరుద్ర వారు ఎలా ఉంటారంటే ఇది కూడా కర్మ అండి. ఒక రకంగా కృత్తికా వారు ఆరుద్ర వారు వివాహం చేసుకున్నారంటే వీళ్ళకి ఎక్కడో కర్మలో ఉండి ఒకరి కర్మలు ఒకరు క్లియర్ చేసుకోవడానికి పుట్టారు. మీరు చూడండి, మనకు ఎలా ఉంటుందంటే మనం కృతజన్మలో చేసినవి మంచి పనులు కావచ్చు, ఒకరిని ఇబ్బంది పెట్టినవి కావచ్చు, వాళ్ళందరూ ఏమవుతారంటే ఈ జన్మలో మరలా తమ్ముళ్ళు గాను, భార్య గాను, చెల్లి గాను, అత్త గాను, తోటి కోడల ద్వారాను పుడతారు, పుట్టి వాళ్ళ ద్వారా కర్మలు క్లియర్ అవుతాయి. వీళ్ళకేంటంటే ఈ రెండింటికి పడదు, కానీ వీళ్ళిద్దరూ చేసుకున్నారు అంటే వీళ్ళ కర్మలో ఉంది. వీళ్ళు పోయిన జన్మలో ఆ కర్మని క్లియర్ చేసుకోవడానికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు భార్యాభర్తలు అయ్యారు, ఒకరి వల్ల ఒకరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కానీ ఇలా డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, సహజంగా అయితే ఫస్ట్ ఈ రెండు నక్షత్రాలకు చేయకూడదు కృత్తిక అండ్ ఆరుద్ర. కానీ పొరపాటున జరిగిపోయింది, డిస్టర్బ్ అవుతున్నారు ఒకరికొకరు, అప్పుడు ఏం చేయాలి, ఆరుద్ర వాళ్ళు గోధుమలు దానంగా ఇవ్వాలి, కృత్తిక వాళ్ళు మినువులు దానంగా ఇస్తూ ఉండాలి. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరికి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లం అవుతుంది. చాలామంది ఇంకొక చిన్న ఇది ఒకటి చెప్తానని మీకు, చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేటువంటివి చిన్న చిన్న విషయాలతోనే వస్తాయి. అయితే ప్రాబ్లం ఎప్పుడు పెరుగుతూ ఉంటుందంటే వాళ్ళ పట్ల వీళ్ళు ఎప్పుడూ థింక్ చేస్తూ ఉంటారు, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తుంది, ఇవి ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది, ఇలా చేస్తుంది. అదొక మంత్రంలాగా పనిచేసి ఆవిడ ఉన్న స్థితి కంటే ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇది చాలామంది తెలియదు.
ఇది పార్ట్నర్షిప్కైనా ఫ్రెండ్షిప్కైనా సరే పెద్దగా యోగించేటువంటిది కాదు. ఆరుద్ర అయిన కృతిక చాలా తక్కువ, అంటే 30-40% మాత్రమే. ఇది మనసులు కలిసేటువంటి విషయం, ఇట్స్ నాట్ పాయింట్స్ కలిసేటువంటివి కాదు ఇది. మరి రోహిణీ నక్షత్రంతో ఎలా ఉండొచ్చు ఆరుద్రతో? రోహిణీ నక్షత్రంతో ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కొంచెం ఏదో తెలియని వివాహం అయిన తర్వాత, వివాహానికి ముందు ఏదో తెలియని ఒక అట్రాక్షన్ ఉంటుందండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నేను రోహిణి అండ్ ఆరుద్ర వాళ్ళని చూశాను, లవ్ మ్యారేజ్ చూశాను. మీరు చూసినట్లయితే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నామండి, కానీ తర్వాత గొడవలు వచ్చాయి. ఇదేంటి మరి, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ముందు ఎందుకు గొడవలు రాదు, ముందు ఎందుకు అంత అట్రాక్ట్ అయిపోయారు, ఆ అట్రాక్షన్ ఎట్టుపోయింది అంటే, ఇమాజినేషన్ ఎక్కువగా ఉంది మ్యారేజ్కి ముందు. అది చేస్తాడేమో, ఇది చేస్తాడు, అంత బాగా చూసుకుంటాడేమో, నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటాడేమో నా అబ్బాయి, నన్ను ఇంతగా ప్రేమగా చూసుకుంటుందేమో నా అమ్మాయి అనుకోవడం ఓవర్ ఇమాజినేషన్ అయిపోయింది. రాహు నక్షత్రం అండ్ చంద్ర నక్షత్రం ఓవర్ ఇమాజినేషన్ అయిపోయి ఎక్స్పెక్టేషన్స్ కంటే, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయేసరికి వివాహం తర్వాత ఏదో మనం చూడండి, ఏదైనా ఒక మూవీ చాలా బాగుంటుంది అనుకుని వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, అది ఎంత బాగున్నా మనకు తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఊహించుకొని వివాహం చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇది కూడా పెద్దగా మ్యాచ్ అయ్యేటువంటిది కాదు. వీళ్ళకి ఒకరి మీద ఒకరికి అభద్రతా భావం అనేటువంటిది ఏర్పడుతుంది. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, వివాహం కావచ్చు, ఇది కూడా మ్యాచ్ కాదు. ఓన్లీ 30-40% మ్యాచ్ ఇది. బట్ కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఎప్పుడు అవుతుంది? వీరిద్దరి జాతక చక్రాల్లోని చంద్రుడు రాహు గురు దృష్టిని కలిగి ఉంటాడు, అప్పుడు లక్కీగా అవుతూ ఉంటాయి. ఈ రీసెర్చ్లో ఒక 5,000 జాతకాలు తీసుకుంటే చంద్ర నక్షత్రమైన రాహు అండ్ ఇది ఆరుద్ర అండ్ రాహు ఈ సందర్భాల్లో కలిసిన ఉన్నాయి. మరి మృగశిర వారితో ఎలా ఉంటారు ఆరుద్ర వారు? మృగశిర వారితో మీరు కనుక చూసినట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా ఇద్దరికి గొడవవుతుంటుందండి. అంటే భర్త తీసుకొచ్చి పార్కింగ్ చేశాడు కార్ని, కార్ పార్కింగ్ చేసినప్పుడు టైర్ కొంచెం రైట్కి తిరిగి ఉన్నా కూడా గొడవ అవుతుంది. నువ్వు పార్కింగ్ చేసేటప్పుడు స్ట్రైట్గా ఎందుకు పెట్టలేదు, అది కూడా గొడవ అవుతుంది, మీరు నమ్మరు. అలాగే చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న విషయాలకి ఇద్దరు గొడవ పెట్టేసుకుంటారు, మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరికి. కానీ పొరపాటును కూడా చేయకూడదు ఆ రెండింటికి, చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది. మరి పాయింట్స్ వైజ్గా చూసేసుకుని అద్భుతంగా అనుకుంటూ ఉంటారు, కానీ మైండ్ సెట్స్ మ్యాచ్ కావు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆ రెండు నక్షత్రాలకి సంబంధించిన దానాలు ఇస్తూ ఉండాలి, ఇద్దరు ఇవ్వాలి రెండు నక్షత్రాలకు సంబంధించి, అప్పుడు కొంత కంట్రోల్ అవుతుంది. అలాగే లలిత సహస్రనామాల్లో ఓం శివస్వాధీన వల్లభాయే నమః అనేటువంటిది ఇద్దరూ చదువుకోవాలి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర అది అదేమో వివాహం అవ్వడానికి. సరే, మరి ఆరుద్ర వారిని, ఆరుద్ర వారు వివాహం చేసుకున్న ఫ్రెండ్షిప్ అయినా వీరిద్దరికీ ఎలాగుంటుంది? ఆరుద్ర వారు ఆరుద్ర వారిని చేసుకుంటే ఏమవుతుందంటే మంచి మ్యాచ్ అండి ఇది. అయితే ఇద్దరు ఏమవుతుంటుందంటే ఇక్కడ వీళ్ళిద్దరు జాతకాల్లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటిది చంద్రుడి యొక్క స్థితి. ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నప్పుడు సహజంగానే ఏమవుతుంటుందంటే వీళ్ళకి ఊహలు ఎక్కువగా ఉంటాయి. న్యాచురల్గా ఆరుద్రకు ఊహలు ఎక్కువ, అంటే ఇమాజినేటివ్ పవర్ ఎక్కువ. ఆ ఇమాజినేటివ్ పవర్లో ఇద్దరికీ వారిద్దరు చంద్రుళ్ళు బలంగా ఉండాలి. ఇద్దరు మూన్స్ బలంగా లేకుండా కర్కాటక రాశి కూడా అంత బలంగా లేనప్పుడు ఏమైపోతుందంటే ఒకరి మీద ఒకరు అపోహలు పోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మ్యాచ్ అవుతుంది ఇద్దరికి, నో డౌట్. అందులో మనం 60-70% ఇవ్వచ్చు సినిమా ఫీల్డ్లో వాళ్ళకి అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు. వీళ్ళిద్దరూ కనుక పార్ట్నర్స్ అయితే కూడా బాగుంటుంది చెప్పాలంటే. ఇక్కడ మరి పునర్వసు నక్షత్రంతో ఎలా ఉంటారు ఆరుద్ర వారు? పునర్వసు నక్షత్రంతో ఆరుద్ర వారిది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, మీరు చూస్తూ ఉంటారు ఇళ్ళల్లో, ఒకళ్ళేమో కంప్లీట్ డెవోషనల్ సైడ్ ఉంటే, ఒకవేళ ఒకళ్ళేమో అసలు దేవుడు లేడు లేదు మనం ఇట్లా ఉండాలనేటువంటి తత్వం ఉంటుంది చూసారా, అది భగవంతుడి గురించి చెప్పట్లేదు నేను, అంత వేరియేషన్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. బట్ ఇక్కడ ఏమవుతుంటుందంటే ఇది పూర్తిగా అస్సలు కలవదని మనం చెప్పకూడదు, 50% కలుస్తుంది ఇది, 50% కలుస్తుంది. మరి పుష్యమి వారితో ఎలా ఉండొచ్చు ఆరుద్రకి? ఆరుద్రకి పుష్యమికి మంచి మ్యాచ్ కానీ తీసుకోవచ్చు, 70% మ్యాచ్ అవుతుంది వీళ్ళిద్దరికి. అయితే వీళ్ళిద్దరూ ఏంటంటే కలిసి మనం వర్క్ చేయాలి, అంటే ఇద్దరిది ఇంచుమించుగా ఒకే తత్వం అయి ఉంటుంది. కొంతమంది చూడండి లక్కీ లక్ కలిసి వస్తే బాగున్న ఒకరు ఆలోచిస్తూ ఉంటే భర్త కానీ భార్య కానీ ఇంకోళ్ళు చెప్తూ ఉంటారు లక్ అది మన శ్రమ నమ్ముకోవాలని, కానీ వీళ్ళిద్దరు తత్వం ఒకటే ఉంటుంది పుష్యం అండ్ ఆరుద్ర. లేదు శ్రమనే నమ్ముకోవాలి, ఏంటి లక్స్ వీళ్ళందరూ పిచ్చోళ్ళలాగా ఉన్నారు అనే దీంట్లో వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయినా వీళ్ళైనా సరే వాళ్ళిద్దరు ఒకే రకంగా కష్టపడడం జరుగుతూ ఉంటుంది ఒకరికొకరు, అంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తూ ఉంటుంది. కాకపోతే అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగిన తర్వాత ఏదో తెలియని ఒక విదేశీ యోగం ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ. మరి ఆశ్లేష వారితో అయితే ఎలా కలుస్తుంది?
ఆరుద్ర ఆశ్లేష వాళ్ళతో కనుక గమనించినట్లయితే మీరు ఇది వీళ్ళిద్దరికీ కనుక వివాహం జరిగినా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో వీళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ టాపిక్ వచ్చేది ఏంటంటే మనం పెద్ద మొత్తంలో బిజినెస్ చేయాలి మాటలు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు పార్ట్నర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా భార్యాభర్తలు అయితే కూడా వీళ్ళిద్దరికి ఎలా అంటే వీళ్ళిద్దరూ సంథింగ్ ఏదైనా మనం చేయాలి బిజినెస్ చేయాలి అనేది ఇంట్లో ఉంటారు మంచిగానే మ్యాచ్ అవుతుంది ఇక్కడ కూడా మనం ఏమీ మ్యాచ్ కాదనేటువంటిది ఏం లేదు 70% మ్యాచ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ మగ వాళ్ళతో ఈ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది మగ వాళ్ళతో ఇది 50% మాత్రమే మ్యాచ్ ఇదేంటంటే విరుద్ధమైనటువంటి తత్వాలు మగ నక్షత్రం అనేటువంటిది ఏంటంటే కొంచెం రాయల్గా ఉంటూ డెవోషనల్గా ఉండేటువంటి తత్వము ఆరుద్ర వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా కమర్షియల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఏమైపోతుందంటే ఒకలేమో మనం పెద్ద కారు కొందాం అని చెప్పని ఒక పెద్ద ఆడి కారు కొందాం 40 లక్షలు పెట్టారంటే అంతంత కార్లు ఇవన్నీ ఎందుకు కొన్నాం ఇప్పుడు అనవసరంగా అందరి కళల్లో పడడం వద్దని ఒక లాపడం ఇవి జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా వీళ్ళిద్దరి కాన్సెప్ట్స్లో ఈ బిజినెస్సే అనుకోండి పెద్ద ఆఫీసు బిల్డింగ్ హడావిడి ఒక 40 లక్షలు పెట్టి ఫర్నిచర్ అది చేస్తా అంటే ఇంకో పార్ట్నర్ ఏమంటా అంటే అంతెందుకు అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ వేస్ట్ అంటే ఇవి మ్యాచ్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది వీరికి బట్ దీన్ని మనం యావరేజ్ మ్యాచ్గా తీసుకోవచ్చు పుబ్బ నక్షత్రంతో ఆరుద్ర వారు ఎలా ఉంటారు పుబ్బ నక్షత్రంతో ఏమవుతుందంటేనండి ఫస్ట్ లుక్లోనే వీళ్ళిద్దరికి ఆకర్షణ ఏర్పడుతూ ఉంటుంది ఆరుద్రాకి పుబ్బ ఆరుద్ర ఫస్ట్ లుక్లోనే ఒక కోరిక ఒక నేచర్ వీళ్ళిద్దరికి ఏంటంటే ఒకటి వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇందులో ఎవరైనా ఒకరు ఇంకొకరి పట్ల ఆకర్షణ చెందినప్పుడు వీళ్ళిద్దరికీ గొడవలు వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీళ్ళిద్దరూ ఈ యొక్క జాగ్రత్త ముందుగా బాగా తీసుకోవాలి బట్ వీళ్ళిద్దరిది మనం మంచి మ్యాచ్గానే తీసుకోవచ్చు వీళ్ళిద్దరు మధ్యలో కూడా గొడవలు వస్తాయి ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నా అస్సలు గొడవ రావని నేను చెప్పను గొడవ వచ్చినా వితిన్ 1 మినిట్లో పోతుంది మంచిగా అంటే ఏంటి 70-80% మ్యాచ్ అయ్యేటువంటివి నిమిషం 2 నిమిషాల్లో గొడవ పోతుంది 30% మ్యాచ్ అయ్యేటువంటివి రోజుల తరబడి నెలల తరబడి మాట్లాడుకోకపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు బికాజ్ వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ ఆలోచనలో నెగటివ్ ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది అవతల వాళ్ళ మీద మీకు నెగటివ్ రన్ అవ్వడం ఆగితే కానీ వాళ్ళతో మీరు మాట్లాడరు ఇది అర్థం చేసుకోవాలి సో పుబ్బ అండ్ ఆరుద్ర ఇస్ గుడ్ మ్యాచ్ ఓకే మరి ఉత్తర నక్షత్రంకి ఆరుద్రకి ఎంతవరకు సెట్ అవుతుంది ఉత్తరాకి ఆరుద్రాకి కనుక తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్యన ఏమవుతుంటుందంటేనండి ఇది వివాహానికి మ్యాచ్ అవ్వదు పెద్దగా వివాహానికి కానీ ఫ్రెండ్షిప్ కానీ యావరేజ్ మ్యాచ్ చెప్పాలంటే పెద్దగా మ్యాచ్ అవ్వదు కాకపోతే ఇక్కడ ఏమవుతుంటుందంటే వీళ్ళిద్దరికి తెలియని ఒక బంధం ఉంటుంది ఒక తల్లి కొడుకులాగో ఒక తండ్రి కొడుకులాగో లేనట్లయితే ఒకరి మీద ఒకరికి ఏదో తెలియని ఒక లింక్ ఉంటుందన్నమాట మనం వాళ్ళని పెద్దగా ఇష్టపడుతున్నామని కాదు అలానే ఇష్టపడట్లేదని కాదు కానీ ఒకరికి ఏదో లింక్ ఉంటుంది మనం చూడండి కొన్ని సందర్భాల్లో నాకు వాళ్ళతోనే ఎక్కువ పనులు అవుతున్నాయి వాళ్ళ మూలంగా నాకు ఎందుకో ఈ కనెక్టివిటీస్ నా లైఫ్లో ఇట్లాంటి చేంజెస్ అనేవి వచ్చాయి అంటుంటాను చూసారా ఆ కనెక్టివిటీ వీళ్ళిద్దరికీ ఉంటుంది ఉత్తర అండ్ ఆరుద్రాకి మరి హస్త నక్షత్రంతో అయితే ఎలా ఉంటుంది ఆరుద్రాకి ఎప్పుడు కూడా ఈ హస్త కానీ రోహిణి కానీ అండ్ అట్లాగే శ్రవణం కానీ ఆరుద్రాతో చేసుకుంటున్నప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటాయంటే మీరు వీళ్ళిద్దరు వివాహం చేసుకునే ముందు వీళ్ళ ఇళ్లల్లో ఖచ్చితంగా ఒక దుర్ఘటన చూస్తారు వీళ్ళు చూసిన తర్వాత అంటే వీళ్ళ వల్ల అవుతుందని నేను చెప్పను ఈ రెండు కలయికల మధ్యలో ఫ్రెండ్షిప్పే కావచ్చు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలుసుకునే ముందు ఉదాహరణకి మీరు చూడండి ఎవరైనా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ముందు మీరు కనుక చూసినట్లయితే వీళ్ళింట్లో కానీ వాళ్ళింట్లో కానీ వీళ్ళ చుట్టాల్లో కానీ వీళ్ళ సర్కిల్లో కానీ ఒక చూస్తారు ఖచ్చితంగా అంటే ఎవరో మరణించడం కావచ్చు పెద్ద లాస్ కావచ్చు ఈ కాంబినేషన్లో జరుగుతుంది అంటే ఏంటంటే అది ముందు జరుగుతుంది అది జరిగిన దాని తర్వాత వీళ్ళిద్దరు కలయిక జరుగుతుంది ఇది చాలా మిరాకిల్ చాలా చార్ట్స్లో చూశాను నేను ఈ కాంబినేషన్ అనేటువంటిది బట్ వీళ్ళకి పెద్దగా మ్యాచ్ కాదండి ఇది బట్ ఆకర్షణ ఉంటుంది ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంటూ ఉంటుంది కానీ మ్యాచ్ కాదు ఇది మరి చిత్త అయితే ఎలా ఉంటుంది చిత్త కూడా మ్యాచ్ కాదు ఆరుద్రాకి చిత్త కూడా ఏంటంటే ఒకటే గొడవ రభస రభసగా ఉంటుంది అండ్ అట్లాగే ఏంటంటే చుట్టూ ఉన్న సర్కిల్ వాళ్ళని కలుపుతారు బట్ ఇన్నర్గా వాళ్ళు కలవలేకపోతుంటారు కొంతమంది మీరు ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటారు చుట్టాల్లో చేస్తారు వివాహం ఎందుకంటే వాళ్ళ పెద్దలు వీళ్ళ పెద్దలు ఒప్పేసుకున్నారని చేసుకోవడం తప్పితే మనసులు కలవ వీళ్ళవి చుట్టూ ఉన్న సర్కిల్ కోసం చేసుకుంటారు చాలా మటుకు ఇట్లాంటి వివాహాలు బట్ ఇది పార్ట్నర్షిప్కి కానీ ఫ్రెండ్షిప్కి కానీ వీటికి పెద్దగా మ్యాచ్ అయ్యేటువంటిది మాత్రం కాదు ఇది ఓన్లీ 30% మ్యాచ్ మాత్రమే తీసుకోవాలి దీన్ని ఓకే అయితే స్వాతి నక్షత్రంతో ఎలా ఉండొచ్చు స్వాతితో బాగుంటుంది మళ్ళీ స్వాతి ఎందుకంటే స్వాతి నక్షత్రం అనేది మనకు తులారాశిలో ఉంటుంది
సో స్వాతితో బాగానే ఉంటుంది. మరి విశాఖ నక్షత్రం అయితే ఎలా ఉండొచ్చు? విశాఖ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే మనకి యావరేజ్ మ్యాచ్ అండి విశాఖ అనేటువంటిది. ఎందుకంటే ఆరుద్ర అనేది మిథునంలో ఉంటే విశాఖ అనేటువంటి తులరాశిలో ఉంటుంది. రాశ్యాధిపతులు కానీ నక్షత్రాధిపతుల యొక్క తత్వాలు కానీ 50% మ్యాచ్ అయ్యేలా చేస్తాయి. మరీ డౌన్ కాదు, మరీ హైఫైగా వాళ్ళిద్దరు మనసులు బ్రహ్మాండంగా కలుస్తాయి అనేటువంటిది కూడా కాదు, అలా ఉంటుంది. మరి అనురాధ నక్షత్రము ఆరుద్ర నక్షత్రం వీరిద్దరి కలయిక ఎలా ఉంటుంది? అనురాధ టు ఆరుద్ర ఇది 60% మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంటుందంటే వీళ్ళిద్దరికి ఎప్పుడు కూడా వీళ్ళ మూలంగా ఇబ్బందులు రావు, వీళ్ళ సర్కిల్ మూలంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఏదో ఫ్రెండ్ ఉన్నాడు అతనికి, నువ్వు ఫ్రెండ్స్తో ఎక్కువ తిరుగుతున్నందుకే, లేకపోతే వీళ్ళకి ఏదో వీళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ వల్ల, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా పొరపాటును కూడా వాళ్ళ సర్కిల్ విషయాల గురించి వీళ్ళు మాట్లాడుకోకూడదు. డిస్టర్బ్ అయ్యేటువంటి విషయం ఏదో తెలుసుకొని దాన్ని మాట్లాడకుండా ఉంటే ఏ గొడవ రాదు, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అది చూసుకోవాలి. ఓకే, మరి జ్యేష్ఠ నక్షత్రం అయితే ఎలా ఉండొచ్చు? జ్యేష్ఠ నక్షత్రానికి కూడా సేమ్ ఇదే ఉంటుందండి, 60% మ్యాచ్ అవుతుంది. ఇది మనసులు ఇన్నర్గా కలుస్తాయి అన్న డౌట్ లేదు. కానీ ఒకటి ఏమవుతుందంటే జ్యేష్ఠ నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరికీ తెలియని ఒక కాంపిటీషన్, తెలియని ఒక ఏదో ఇంకేదో దాస్తున్నారు అనేటువంటిది ఒక 10% వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. బట్ 60% మ్యాచ్ అవుతుంది, 60-70% మ్యాచ్ అవుతుంది ఈ రెండు. వీళ్ళు వివాహం చేసుకోవచ్చు, ఫ్రెండ్షిప్స్కి పనికొస్తుంది అండ్ పార్ట్నర్షిప్స్కి కూడా పనికొస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ మనం మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు జాతకాలని సప్తమ స్థానం అంటారు పార్ట్నర్షిప్ని, అది బాగుందో లేదో చూడాలి. అది కూడా ఇంకో ఎక్స్ట్రా పాయింట్ చూడాలి, అది చూడకుండా వెంటనే డిసైడ్ చేయకూడదు. బట్ వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది అయితే రాదని మనం చెప్పొచ్చు. మరి మూల నక్షత్రం వారితో అయితే ఎలా ఉండొచ్చు? ఆరుద్ర ఆరుద్రకి మూలకి ఎలా ఉంటుందంటేనండి, ఇది కూడా ఒక దైవాధీనం. వీళ్ళు ఏంటంటే పాస్ట్ చాలా లైఫ్స్ నుంచి అది కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఒక బంధం, అది చెప్పాలంటే అలా కంటిన్యూస్గా వస్తూ వస్తూ ఏర్పడింది. ఏర్పడి ఒకరి కర్మను ఒకరు క్లియర్ చేసుకోవడానికి పుట్టారేమో అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి తత్వాలు ఒకరికి నచ్చవు, కానీ ఒకరు చెప్పింది ఒకరు వింటూ ఉంటారు. ఒక డిసిప్లైన్డ్ గురువు లాగా ఉంటుంది వీళ్ళు. ఇది మరి పూర్వాషాఢ నక్షత్రంతో అయితే ఎలా ఉండొచ్చు? అదే ధనస్సు రాశిలో మూలా ఉంటుంది, అదే ధనస్సు రాశిలో పూర్వాషాఢ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరితో బాగా మ్యాచ్ అవుతుందండి. మనం ఇక్కడ 70-80% మ్యాచ్ తీసుకోవచ్చు. ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు, ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు, ఒకరి విషయాన్ని ఒకరు బాగా గౌరవిస్తూ ఉంటారు, పూర్వాషాఢ అండ్ ఆరుద్ర. అయితే ఇప్పుడు నేను చెప్పేవి ఏంటంటే ఇవి మనసుల వరకే. మీరు అడగచ్చు, ఎవరైనా మనకి కామెంట్స్ కూడా చాలా వస్తుంటాయి, నాకు అది లేదు అనవచ్చు ఎవరైనా, 100లో 1, 1000లో 1 లేదా 100లో 1 అనవచ్చు అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ జన్మ జాతకంలో పర్సనల్ చార్ట్లో మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యే యోగాలు సపరేట్గా ఉంటాయి. అవి ఉన్నప్పుడు మనం దాన్ని మార్చలేం, ఎందుకంటే వాళ్ళ కృతజ్ఞతలో చేసుకున్న కర్మలు బట్టే వస్తున్నటువంటిది అది. సో అది వేరు, మ్యాచ్ అవడం వేరు. ఓకే, మరి ఉత్తరాషాఢ నక్షత్రంతో ఎలా ఉంటుంది ఆరుద్ర వారికి? ఉత్తరాషాఢ నక్షత్రంతో ఎలా ఉంటుంది అంటే ఆరుద్ర వారికి గణ తీసుకున్నట్లయితే పెద్దగా మ్యాచ్ అవుదండి ఉత్తరాషాఢ అనేటువంటిది. ఉత్తరాషాఢకి ఆరుద్రకి అది మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో అసలు మ్యాచ్ అవ్వదు. ఇంకా వేరే వేరే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాలకు మ్యాచ్ అవుతుంది, కానీ మ్యారేజ్ పార్ట్నర్షిప్ వీటికి అసలు మ్యాచ్ కాదు. ఎందుకంటే వీళ్ళ తత్వాలు కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఉత్తరాషాఢ నక్షత్రం అనేటువంటి ధనస్సులో 1 పాదం ఉంటే 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి. సో 1వ పాదానికి 2, 3, 4 పాదాలకి ఏది తీసుకున్నా కూడా ఇక్కడ ఏమైపోతుందంటే ఏదో తెలియని ఒక చిన్న కాంపిటీషన్ వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనం ఓన్లీ 40% మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే బిజినెస్లో వీళ్ళు ఒక పార్ట్నర్ ఉద్దేశం ఒకటైతే ఇంకో పార్ట్నర్ ఉద్దేశం ఇంకోటి అవుతూ ఉంటుంది. వీళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు అట్లా. ఓకే, శ్రవణ నక్షత్రంతో మీరు ఇందాక సెట్ అవ్వదనే చెప్పారు. సెట్ అవ్వదనే చెప్పాను శ్రవణ నక్షత్రం. ఎందుకంటే చంద్ర నక్షత్రాలతో మనం అక్కడ ఏదైనా సరే ఒక బ్యాడ్ ఇది చూడొచ్చు మనం. ఎందుకంటే ఆ కలయిక కలుస్తుందంటేనే ఆ వాతావరణంలో ఇంకోటి ఏదో జరగబోతుందని అర్థం అనమాట. అదేంటంటే మనం ఏమనుకుంటామంటే లైఫ్లో ఏదో మనం క్యాజువల్గా కలుస్తున్నాం అనుకుంటున్నాం, బస్సులో కానీ ట్రైన్లో కానీ ఒక మనిషిని కానీ, ఇదంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా మనం కృతజన్మలో నుంచి వచ్చినటువంటి కర్మలు వాటి ద్వారానే కలుస్తున్నాం. అది అదేదో మగధీర సినిమాలో ఉంటుంది చూసారా, మీ ఇద్దరు కలిసినప్పుడు మేఘాల్లో మార్పులు వస్తాయి, అగ్ని పుడుతుంది అంటాడు, అట్లా ఉంటుంది పరిస్థితి. మరి ధనిష్ట నక్షత్రంతో ఎలా ఉండొచ్చు ఆరుద్రకి? ఆరుద్రకి ధనిష్ట కూడా పడదండి,
అసలు మ్యాచ్ కాదు మీరు అంటే మీరు చేయడం ద్వారా వాళ్ళిద్దరు కొట్టుకోవడాన్ని చూడొచ్చు అంటే మనం హ్యాపీగా చేసుకోవచ్చు వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు ఎలా కొట్టుకుంటారో మనం లైవ్గా చూడొచ్చు అంటే వాళ్ళిద్దరికి చేయొచ్చు మరి శతభిష నక్షత్రంతో ఎలా ఉంటుంది శతభిషం అండ్ ఆరుద్ర మంచి మ్యాచ్ ఇద్దరు ఆలోచన విధానాలు ఒకలాగే ఉంటాయి ఇంచుమించుగా ప్యారలల్గా ఉంటాయి గౌరవించుకుంటారు లైఫ్ బాగా లీడ్ చేస్తూ ఉంటారు అందులో డౌట్ లేదు బట్ ఇద్దరు జాత చక్రాల్లో ఎవరికైనా రాహు కుజుడితో ఏమైనా కనెక్ట్ అయి ఉన్నాడో తీసుకోవాలి కుజుడితో కానీ రవితో కానీ చంద్రుడితో కానీ కనెక్ట్ అయితే ఏమవుతుంటుంది అంటే అప్పుడు వాళ్ళ పర్సనల్గా ఉండే మ్యా ఇది వేరు ఇప్పుడు చూడండి బిన్ లాడెన్ ఒక ఉగ్రవాది ఉదాహరణకి కానీ వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటాడు అలా ఉండడు కదా అంటే ఏంటి పర్సనల్గా ఉండే నేచర్ వేరుగా ఉంది అలా వాళ్ళ పర్సనల్ నేచర్స్లో మార్పులు వస్తాయి మ్యాచింగ్ ఇస్ డిఫరెంట్ పర్సనల్గా అందుకే మేము మ్యాచింగ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే పర్సనల్గా వాళ్ళ నేచర్ ఏంటి సాడిజం ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా ఆడపిల్లల జాతకం చూసేటప్పుడు మగపిల్లాడి జాతకంలో ఇవి చూస్తాం సాడిజం లక్షణాలు ఉంటే చెప్తాం క్లియర్గా ఫస్టే ఇవి కొంచెం ఈ లక్షణాలు ఉన్నాయి అప్పుడు స్ట్రాంగ్ లీడింగ్ చేయాలి వాళ్ళకి అదే సున్నిత మనస్కరాలు ఉందనుకోండి తొందర భయపడిపోయి బెంబేలెత్తిపోతుంది అదే స్ట్రాంగ్ లేడీ అనుకోండి ఇట్లాంటివి చాలా చూసాను లేదు అంటది ఓకే పూర్వభద్ర నక్షత్రం అయితే ఎలా ఉంటుంది పూర్వభద్ర నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే పూర్వభద్రకి యావరేజ్ మ్యాచ్ మనం 50% మార్క్స్ వేయొచ్చు ఇక్కడ మనసులు యావరేజ్గా కలుస్తాయి బట్ ఆరుద్రతో మన శతభిషంతో కలిసినంత కాదు ఓకే ఉత్తరభద్ర నక్షత్రంతో అయితే ఆరుద్ర వారు ఎలా ఉంటారు ఉత్తరభద్ర కానివ్వండి రేవతి కానివ్వండి ఈ రెండు కూడా బ్రహ్మాండంగానే కలుస్తాయి ఒకరి వల్ల ఒకరికి జాబ్ రిలేటెడ్ సంబంధించినవి కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినవి కానీ ఆస్తి సంబంధించినవి కానీ అంటే ఒకరికి ఎట్లా ఉంటుందంటే మీరు భార్య అయితేనేమో భర్తకి ఎట్లాంటి షర్ట్ తీసుకోవాలి అంటే వీళ్ళ ఎంతసేపు కూడా ఇలాంటి డ్రెస్సింగ్ వేస్తే బాగుంటుంది కొంతమంది మీరు చూస్తూ ఉంటారు వీళ్ళ సెలక్షన్ ఎక్కువగా ఉంటుంది అలాగే నగల విషయంలో మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చేది కానీ లేనట్లయితే ఎంతసేపు వాళ్ళ తపన ఎలా ఉంటుందంటే తను ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలి దానికోసం ఏం చేయాలి ఈ తపన ఎక్కువ పడుతూ ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రం ఆర్ రేవతి ఈ రెండు కూడా చక్కగా మ్యాచ్ అవుతాయి మనం ఎందుకంటే ఈ రెండు కూడా మెయిన్ రాశిలో ఉంటాయి ఓకే మొత్తంగా అన్ని నక్షత్రాలని ఆరుద్రవారితో ఎలా ఉంటుందనేది చూసేసాము ధన్యవాదాలు శ్రీమాత్రే నమః